నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్ కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ సో చూడండి చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటది ఎక్కువ సార్లు ఏంటంటే చాలా మంది విమెన్ పాపం సి సెక్షన్ మగ వాళ్ళకైనా సరే ఎక్కువ పొట్టు ఉంటుంది ఓన్లీ కుండలాగా పొట్టు ఉండేసరికి బయటకి ఎక్కడికి వెళ్ళినా బాగా అనిపించట్లేదు అని బాగా ఫీల్ అవుతా ఉంటారు ఎవరో ఏదో అన్నారు ఫీల్ అవ్వడం మానేసి ఫస్ట్ హెల్త్ మీద దృష్టి పెట్టండి అండ్ ఇంకొకటి అనే వాళ్ళకి కూడా ఎందుకు అనడం వేరే వాళ్ళు ఎట్లా ఉంటే మనకి ఎందుకు వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరిని ఏమవుతుంది ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇది బాగా సీరియస్ తీసుకొని వాళ్ళ హెల్త్కి ఏమవుతుంది అని ఆలోచించకుండా ఫ్యాట్ డైట్లు చేస్తున్నారు ఒక చెంచా తినడం రెండు చెంచాలు తినడం లేకపోతే ఇంత తక్కువ తినడం వాటర్ తాగడానికి కూడా భయపడడం ఈడ వెయిట్ వస్తాను ఇలాంటి ప్రాసెస్లో చాలా ఎక్కువ గ్యాస్ ట్రబుల్స్ రావడం మజిల్ లూజ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పటికి నేను మీకు హండ్రెడ్ టైమ్స్ చెప్పాను గత రెండేళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి హెల్దీ వేలో రెండు నుంచి నాలుగు కిలోలు మ్యాక్సిమం మాత్రమే తగ్గుతాడు మంత్లీ అంతకంటే ఎక్కువ తగ్గారనుకోండి ఫ్యాట్ డైట్లు అంటే పిచ్చి పిచ్చి డైట్లు చేసి పది కిలోలు అలా తగ్గారనుకో నెలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫిషియన్సీస్ వస్తాయి లివర్ల మీద కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది మజిల్ లాస్ అవుతుంది సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫిఫ్టీ అబౌవ్ వాళ్ళు ఇట్లాంటి డైట్ లో చేసినట్టు అయితే అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో డైట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు ఒకేలాగుండాలి ఓసారి ఎక్కువ తింటాం తప్పదు హండ్రెడ్ పర్సెంట్ తింటాం కదా ఎవరైనా మీరైనా నేనైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తింటాం దానికి భయపడాల్సిన పని లేదు లైఫ్ అంటే అంతే కదా సో అన్నీ డే అంతా ఎవ్రీ డే కరెక్ట్గా ఉండాలి మన లైఫ్ స్టైల్ మనం తినే అంతా చూసుకొని క్వాంటిటీ మేనేజ్ చేసుకుని అన్ని న్యూట్రియన్స్ వచ్చేలాగా తింటే మనకి ఏ ప్రాబ్లం రాదు మనము స్ట్రాంగ్ ఉంటాం మన హెల్త్ బాగుంటుంది మనం వెయిట్ కూడా చాలా మంచిగా టోన్లోనే ఉంటాం వెయిట్ లాస్ కూడా అవుతాం సో అన్నెసెసరీ ఫ్యాట్ డైట్స్ తీసుకుని ఇబ్బంది పెట్టుకోకుండా బాడీని కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసుకోండి యోగా అనేది కొంతమంది చెప్తా ఉండాలి అసలు ఎక్సర్సైజ్ అవసరం ఓన్లీ డైట్స్ ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ కోసం కాదండి మీకు ఆర్గన్స్ అన్నిటికీ సెల్స్ కి మిలియన్స్ ఆఫ్ సెల్స్ కి ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఆర్గన్ హెల్త్ బెటర్ అవుతూ నర్వ్స్ బెటర్ అవుతూ నర్వస్ సిస్టమ్ బెటర్ ఇలా ప్రతిదీ ఎన్నో వేల అడ్వాంటేజెస్ ఉంటాయి మీ మనసు బాగుంటుంది మీ మైండ్ బాగుంటది మీ హెల్త్ బాగుంటది సో ఎక్సర్సైజ్ ఎస్పెషల్లీ యోగా అనేది ఒక వెయిట్ మీడియం కోసం కాదు చేసేది మనం బాగుండడానికి చేసేది సో తప్పకుండా ఎక్సర్సైజ్ ఏదో ఒక ఫామ్ ఉండాలి యోగా ఉంటే ఇంకా మంచిగా సో ఇప్పుడు నేను మీకు మంచి ఆసనాలు చూపిస్తాను కరెక్ట్గా ప్రాక్టీస్ చేసేసుకోండి సో ఫస్ట్ కాళ్ళు రెండు కాళ్ళ మధ్యలో ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తీసుకొని చూడండి చేతులు రెండు మన సైడ్ తీసుకొని వెరీ స్లోగా రివర్స్ టేబుల్ మళ్ళీ వెరీ వెరీ స్లోగా సెంటర్ అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఎట్లయినా బెటర్ అయిపోతాము మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ స్లో కిందికి మళ్ళీ ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ కిందికి ఇన్హేల్ అప్ ఎక్స్హేల్ కిందకి ఇలా కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత కాలు రెండు దగ్గరికి తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ తీసుకొని స్లోగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోగా సెంటర్ వచ్చేసింది సరిపోతుంది టెన్ రౌండ్స్ స్లోగా సెంటర్ తీసుకొని ఇప్పుడు చేతులు రెండు సైడ్కి హోల్డ్ చేసి స్లోగా అప్ సైడ్ తీసుకొచ్చి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ట్వంటీ రౌండ్స్ రానివ్వండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా డౌన్ వచ్చేసి మొత్తం కంప్లీట్ రిలాక్స్ రైట్ పర్ఫెక్ట్ స్లోలీ స్పైన్ స్ట్రైట్ తీసుకొని హోల్డ్ ఫైవ్ సెకండ్స్ పోడ్చుకోండి ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని స్లోగా సెంటర్ స్లోలీ లెఫ్ట్ మళ్ళీ సెంటర్ త్రీ సెంటర్ ఫోర్ సెంటర్ ఫైవ్ సెంటర్ ఇలా కూడా ఒక ట్వంటీ రౌండ్స్ రానివ్వండి స్లోగా ట్వంటీ రౌండ్స్ రావాలి తప్పకుండా కొంచెం మోర్చుకోండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా మళ్ళీ సెంటర్ టెన్ సెకండ్స్ రిలాక్స్ మళ్ళీ టెన్ సెకండ్స్ స్లోగా స్ట్రైట్ చేయండి ఇప్పుడు మళ్ళీ స్లోగా సెంటర్ రిలాక్స్ మళ్ళీ దగ్గరికి కంప్లీట్ స్ట్రెయిట్ దగ్గరికి రిలాక్స్ మళ్ళీ సేమ్ దగ్గరికి స్ట్రెయిట్ దగ్గరికి రిలాక్స్ సేమ్ ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ రాని ఇప్పుడు కంప్లీట్ స్ట్రేట్ చేసి లెగ్ ని రైట్ లెగ్ దగ్గరికి స్ట్రెచ్ ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లెగ్ పైకి స్లోలీ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకో స్లోగా సెంటర్ లెఫ్ట్ లెగ్ స్లోగా స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ రాని ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా సెంటర్ ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ తీసుకొని చాలా స్లోగా లెగ్స్ రౌండ్ ఓపెన్ తీసుకొని రైట్ లెఫ్ట్ రైట్ హోల్డ్ డౌన్ హ్యాండ్స్ అప్ తీసుకోండి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది లెఫ్ట్ రైట్ డౌన్ కోర్ ఎంగేజ్ చేసి పెట్టండి మళ్ళీ స్లోలీ లెఫ్ట్ సారీ రైట్ లెఫ్ట్ డౌన్ సేమ్ లెఫ్ట్ రైట్ డౌన్ మళ్ళీ స్లోలీ లెఫ్ట్ రైట్ డాంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి కావాలంటే టెన్ రౌండ్స్ రిలాక్స్ ఇంకొక టెన్ రౌండ్స్ ఇవ్వండి చాలా 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 మంచిది కోర్ కూడా మంచి స్ట్రెంగ్ అవుతుంది స్లోలీ సెంటర్ తీసుకురండి స్లోలీ మళ్ళీ అప్ తీసుకురండి సెంటర్ మళ్ళీ లెఫ్ట్ ఓపెన్ మళ్ళీ సెంటర్ లెఫ్ట్ మళ్ళీ స్లోలీ ఫుల్ స్ట్రెచ్ మళ్ళీ స్లోలీ సెంటర్ జస్ట్ బెన్ ఫస్ట్ తర్వాత స్లోలీ ఆనంద బాలాసే వేరియేషన్ మళ్ళీ సెంటర్ లెఫ్ట్ రైట్ చాలా స్లోగా సెంటర్ ఇవన్నీ కూడా ఒక టెన్ టు ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూసుకోండి చాలా చాలా బెటర్ ఉంటుంది మనకి ఇప్పుడు స్లోగా రొటేషన్స్ తీసుకో వెరీ గుడ్ ఇది టెన్ రౌండ్స్ మళ్ళీ రివర్స్లో కూడా టెన్ రౌండ్స్ తీసుకో చాలా స్లోగా సెంటర్ కంప్లీట్ రిలాక్స్ ఒక టెన్ సెకండ్స్ ఉండి సైడ్కి తిరిగి లేచొచ్చు కంపల్సరీ ప్రాణాయామం యాడ్ చేసుకోండి టైం ఉంటే సూర్య నమస్కారాలు కూడా యాడ్ చేసుకోండి సి బెల్లి ఫ్యాట్ అనేది ఎలా అంటే ఇవన్నీ మనం చేసిన కోర్స్ స్ట్రెంగ్న్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ అనేది కూడా మొత్తం బాడీ ఫ్యాట్ తగ్గుతూ ఉంటే ఆటోమేటికలీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అందుకనే మనకి ఎక్సర్సైజ్ కావాలి టోనింగ్ వస్తుంది యోగా ఏంటి ఇప్పుడు వేరే ఎక్సర్సైజ్ తోటి యోగాకి డిఫరెన్స్ ఏంటి ఇన్సైడ్ అవుట్ ప్రతి ఆర్గన్కి మంచి జరిగేలాగా చేస్తుంది హెల్త్ చాలా చాలా బెటర్ అవుతుంది మస్తు స్ట్రెంగ్త్ వస్తుంది ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి సో తప్పకుండా యోగా అనేది మీ పార్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఒక పార్ట్ లాగా ఉండాలి టెన్ మినిట్స్ సరే సరే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఎందుకంటే ఓన్లీ డైట్ తోటి మీరు వెయిట్ లాస్ ఆపుతారు అని కాదు కానీ ఆర్గన్ హెల్త్ బెటర్ ఉండాలన్నా బాడీ ప్రాపర్గా టోనింగ్ రావాలన్నా తప్పకుండా మనకు ఎక్సర్సైజ్ కావాలి ఇంకా యోగా అయితే ఇంకా మంచిది చూశారు కదా సో ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి కరెక్ట్ టైంకి తినండి కరెక్ట్ టైంకి పడుకోండి ఏ ప్రాబ్లమ్స్ రావు నమ్ము